నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లాటు 1560 SFT, లొకేషన్ అక్కీపాలెం అండి, 3BHK. అన్డివైడెడ్ షేర్ కూడా మనకి 60 గజాలు వస్తుందండి. ఇదంతా మనకి హాల్ వస్తుంది. సీలింగ్ అయితే ఎక్సలెంట్ డిజైన్ చేశారు. హాల్ సైజ్ అయితే డబుల్ హాల్ సైజ్ అని చెప్పొచ్చు, రెగ్యులర్గా చూస్తున్న ఫ్లాట్లతో పోలిస్తే. ఇదంతా మనకి టీవీ యూనిట్ వస్తుంది. వుడ్ వర్క్ కూడా రీసెంట్గా చేసినట్టు చాలా న్యూ లుక్ అయితే కనిపిస్తుందండి. లెఫ్ట్ సైడ్ వాల్కి కూడా కొన్ని కబోర్డ్ వర్క్ అయితే చేశారు, క్లాస్ డిజైన్ కనిపించినట్టు. స్ట్రెయిట్గా మనకి ఫ్రెంచ్ డోర్స్, దాని బ్యాక్ సైడ్ అయితే మనకి బాల్కనీ వస్తుంది, రోడ్ బాల్కనీ. ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి. స్ట్రెయిట్గా వెంటిలేషన్ కనిపించింది. సీలింగ్ వర్క్ కూడా మంచి డిజైన్ కనిపిస్తుంది. వాల్ పెయింట్ కానీ కబోర్డ్ వర్క్ కానీ కంప్లీట్గా అయితే వుడ్ వర్క్ అయితే నీట్గా కనిపించింది. కన్సీల్ మిర్రర్ కూడా ఒకటి కనిపిస్తుందండి రైట్ సైడ్. అటాచ్డ్ బాత్రూమ్ కూడా చివరిలో మనకి కనిపిస్తుంది. మంచి లొకేషన్ అండి, అక్కిపాలెం సెంటర్ అంటే మంచి లొకేషను. ఇది 4వ ఫ్లోర్ వచ్చింది, దీనిపైన కూడా ఒక ఫ్లోర్ వస్తుంది. అటాచ్డ్ బాత్రూమ్ సైజు కూడా మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చేస్తే దీని పక్కన మనకి సేమ్ మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుందండి. సెకండ్ బెడ్రూమ్ సైజు కూడా వెరీ లార్జ్ స్కేల్ అని చెప్పచ్చు. రోడ్ వైపు అయితే వెంటిలేషన్ కనిపించింది. మంచి వాల్ పెయింటు, అదేవిధంగా సీలింగు కంప్లీట్గా అయితే వుడ్ వర్కు కనిపిస్తుందండి. వుడ్ వర్క్ అంతా కూడా న్యూ లుక్ అయితే కనిపిస్తుంది. చివరిలో మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. 3 బెడ్రూమ్స్కి కూడా అటాచ్డ్ బాత్రూమ్ రావడం అదొక ప్లస్ పాయింట్ అండి. చాలామంది అయితే 2 బాత్రూమ్స్ సరిపోతాయి అనుకుని 3వ బాత్రూమ్ని అయితే కిచెన్ కింద కానీ లేకపోతే యూటిలిటీ స్పేస్ కింద కానీ యూజ్ చేస్తుంటారు. అలా కావాలంటే ఇక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు అండి. యూటిలిటీ అయితే పెరుగుతుంది 3వ బాత్రూమ్ వద్దు అనుకుంటే. ఈ సెకండ్ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చేస్తే ఈ చివరిలో మనకి ఫ్రెంచ్ డోర్స్, అదేవిధంగా లెఫ్ట్ సైడు క్లాస్గా షోకేస్ మోడల్ అయితే వాల్కి అయితే కన్సీల్ చేసినట్టయితే కబోర్డ్ వర్క్ కనిపిస్తుంది. ఇది వెరీ బిగ్ సైజులో ఉన్న రోడ్ బాల్కనీ అండి, 30 ఫీట్ రోడ్ ఉంటుంది. బాల్కనీలో కూడా పైన మనకి డీసెంట్గా అయితే సీలింగ్ చేశారు. ఈ డోర్స్ అయితే మనకి హైలైట్ ఉన్నాయండి, ఎందుకంటే కింద నుంచి పై వరకు ఫ్రెంచ్ డోర్సు. చాలా ఫ్లాట్లకి అయితే 2 వస్తాయి, ఇది కంప్లీట్గా అయితే వాల్ అంతా ఓపెన్ చేసినట్టయితే 3 వచ్చినాయి. ఫుల్ వెంటిలేషన్ అయితే వస్తుంది. ఇది మనకి గెస్ట్ బెడ్రూమ్ వస్తుంది. గెస్ట్ బెడ్రూమ్ సైజు కూడా మనకి లార్జ్ స్కేల్ అని చెప్పచ్చు. ఇందులో కూడా మనం 6x6 బెడ్ అయితే చాలా ఈజీగా పడుతుంది. సీలింగ్ కూడా డీసెంట్ సీలింగ్ అయితే తీసుకున్నారు. రోడ్డు వైపు అయితే వెంటిలేషన్ వచ్చింది. గాలి వెలుతురు అయితే ఎక్సలెంట్గా వస్తుందండి ఇక్కడికి. బీరువా మోడల్ అయితే కబోర్డ్ ఉంది. ఇది మనకి 3వ బాత్రూమ్. ఇది మనకు వద్దనుకుంటే యూటిలిటీ ఎక్స్టెన్షన్ అవుతుంది. అక్కడ ఇది కిచెన్ ఏరియా అండి. ఈ ఫ్లాట్కి అయితే కిచెన్ హైలైట్ అని చెప్పచ్చు, ఎందుకంటే మనకి రెగ్యులర్గా అయితే ఎల్ షేప్లో కిచెన్ బల్ వస్తుంది. ఇక్కడైతే మనకి డబల్ వచ్చింది, కిచెన్ బల్తో పాటు ఇంకొక ఎల్ షేప్లో అయితే మనకి స్పేసెస్గా ఉంది కాబట్టి ఇక్కడైతే ఏర్పాటు చేసుకున్నారు. పైన కూడా కబోర్డ్ వర్క్ అయితే కనిపిస్తుంది. ఇది ఎల్ షేప్లో ఉన్న కిచెన్ బల్. ఇది స్టవ్ పెట్టుకోవడానికి, సింక్ పెట్టుకోవడానికి ఏర్పాట్లు అయితే కనిపిస్తున్నాయి. స్టవ్ బల్కి ఆపోజిట్గా వుడ్ వర్క్ కనిపిస్తుంది. కిచెన్కి ఆనుకుని బ్యాక్ సైడ్ అయితే యూటిలిటీ వచ్చింది. వెరీ బిగ్ సైజులో అయితే మనకి యూటిలిటీ స్పేస్ అయితే కనిపిస్తుందండి. ఎక్సలెంట్గా ఉందండి ఫ్లాటు. దీనికి అది హైలైట్గా ఉంది. హాల్ కానీ చివరిలో ఉన్న బాల్కనీ కానీ, 3 బెడ్రూమ్స్, అటాచ్డ్ బాత్రూమ్, కిచెను అన్నీ బాగున్నాయండి. ఈ ఫ్లాట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.